హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ట్రైనింగ్ సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే రేపటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్కు ట్రైనింగ్ ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల 4 నుంచి అయితే ప్రారంభం కానుందండి. హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్దనున్నటువంటి ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో ఈ శిక్షణ ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు అయితే మంగళవారం వెల్లడించడం జరిగింది. మొదటి బ్యాచ్లో 120 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే మిగిలిన వారికి ఫీల్డ్ ట్రైనింగ్కు పంపనున్నారు. అయితే మొదటి బ్యాచ్లో శిక్షణ ఇచ్చే 120 మంది అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇవ్వగా వారు ట్రైనింగ్ అకాడమీలో రిపోర్టు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం శిక్షణకు 475 మంది కానిస్టేబుల్ సందిగ్ధంగా ఉన్నట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు అయితే సమాచారం అందింది. కాగా శిక్షణకు రిపోర్టు చేసేందుకు ఈ నెల 13 వరకు అవకాశం ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. 2 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ శిక్షణకు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 400 మందితో సర్కార్ చిలగాటం పేరిట నమస్తే తెలంగాణ దినపత్రిక రాసిన కథనానికి ఆయన స్పందించారు. ఇన్నాళ్ళు శిక్షణ ఇచ్చేందుకు అకాడమీని సిద్ధం చేయలేక సాకులు చెప్పిన కొందరు అధికారులు ఇప్పుడు చకచక కార్యనిర్వహణ మొదలు పెట్టారన్నట్టుగా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎనీవే అందరికైతే కంగ్రాట్స్ అండి. మీరు త్వరలోనే వీటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇక ఈ అప్డేట్ వచ్చేసి మనకు క్లియర్గా ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే ఈ నెల 4 నుంచి అయితే, అంటే రేపటి నుంచి అయితే మీకు ఎక్సైజ్ కానిస్టేబుల్కి అయితే ట్రైనింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, జై హింద్.